మళ్ళా జనసేన పండుతాం అప్పుడు అప్పుడు మాట్లాడకూడదు అది సపరేట్ సినిమా చెప్పి మమ్మూటి గారు విరగదీస్తారండి కనిపించే నిజంగా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయరు అలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది అన్న ప్రత్యేక క్యారెక్టర్ కూడా చూసుకుంటే నిజంగా రాజకీయ చాలా బాగుంది భయ్యా ఇప్పుడు వాస్తవాలు కానీ ఇంకా ఏమైనా చూపిస్తే భయ్యా ఏ దానికి ఇప్పుడే ఆటట్టు అనే సినిమా స్టార్ట్ అయింది వాస్తవాలు దాచారు అయ్యా హిందీలో పెట్టుకుని దాచారు సినిమా చూడండి అర్థమైంది మోజక్ కనిపించలేదంటే అవసరం లేదేమో అవన్నీ మనం మనం చెప్పకూడదండి సినిమా పరంగా సూపర్ అండి సినిమా గురించి మనం అనుకుంటా ప్లస్ అనుకుంటా జగన్ ఒక రొమాన్స్ లేదు భయ్యా సారీ మర్చిపోయిన ఇప్పుడు ప్రతి సినిమాకి రివ్యూ చెప్పి రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేను అయినప్పటికీ ఓకే సినిమా చాలా బాగుంది రోజక్క యాత్ర తీయడం నువ్వు రా అక్క నువ్వు రా సూపర్ భయ్య సినిమా చూడండి ఇకపోతే కొడాలి నాని ఆ జుత్తు ఆ హెయిర్ స్టైల్ ఆ బొచ్చు సూపర్ భయ్య నీకు ఆ బొచ్చు వల్ల నీకు అందం వచ్చింది సినిమా సూపర్ ఇంకేం చెప్తావా శ్రీరెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు భయ్య ఆవిడ చేపల పులుసు పెట్టుకుంటే అంతవరకే ఈయన సీఎం అంతే ఇంకా మనకి ఏమొద్దు నా కాంట్రవర్ జేకో ప్లీజ్ చెప్తా సినిమా చాలా బాగుంది అతట్టు అనే సినిమా ఏంటంటే అప్పుడు అల్టిమేట్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మొగడాయా నిజంగా 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తానని చెప్పగలుగుతా ఒకటే భయ్య ఇంత మంచి సినిమా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా వెళ్ళాను గురించి మాట్లాడిను కొడాలి నాన్నగారి క్యారెక్టర్ అనేది తక్కువ ఉంది ఆయన కూడా తనకిచ్చే ఇంపార్టెన్స్ కూడా తనకిచ్చారు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అద్భుతం నిజంగా జీవన చేసిన ఆ క్యారెక్టర్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అయితే అల్టిమేటెడ్ భయ్య సూపర్ నాకైతే బాగా నచ్చింది అన్న సినిమా నిజంగా కళ్ళ కట్టినట్టు చూపించారు రాజకీయం అనేది మళ్ళీ ఒకటే కోరుకున్నాం భయ్య ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ రోజునైనా సరే మన జగన్మోహన్ రెడ్డి గారు అలానే చెప్తాను కదా శర్మిలక్క ఇద్దరు అన్న చెల్లి కాబట్టి ఇద్దరు కలుసుకోవాలి మనస్ఫూర్తి కోరుకున్నాను థ్యాంక్ యూ ఒక జీవా గారి క్యారెక్టర్ కానీ లేదంటే మమ్మూర్తి గారి క్యారెక్టర్ కానీ ఆ జగన్ గారి లైఫ్ గురించి ఎలా చిన్నప్పుడు ఎలా ఎదిగారో ఎలా అపోజిషన్ వాళ్ళు ఎలా కష్టపడి ఎలా హింసించారు ఎలా హింసించిన సరే ఒక వ్యక్తి ఎలా బతకొచ్చు అనే నిదర్శనంగా నిలిచారు నాకైతే ఎందుకంటే నేను చాలా కష్టాలు పడ్డాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓకే ఎవరున్నా సరే ఎంత అపోజిషన్ వాళ్ళు ఎంత కష్టపడినా సరే మనం ఎలా బతకాలి ఎలా మనం ఎంత ఓర్పుతో ఉంటే అంత విజయం సాధించని చెప్పి చాలా చూపించారన్న అలాగే సినిమా కూడా అలాగే తీశారు చాలా బాగుంది ఒక మనిషి ఎవరున్నా లేకపోయినా సరే ఎంత బాధలు ఉన్నా సరే ఎలా ఎదిగి ఉండాలో ఎలా విజయం సాధించాలని చెప్పి చాలా బాగా చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా బాగా నచ్చిన సినిమా అయితే శర్మిల గారి క్యారెక్టర్ అందరూ జరుగుతున్నారు ఒక సినిమా చూసిన వాళ్ళు కూడా అది చాలా మంది డిసప్పాయింట్ అయినా ఎందుకంటే శర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కానీ లేదంటే జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు కానీ సరే చాలా కష్టపడి తిరిగి ఉంటే విజయమ్మ గారు ఎంత సపోర్ట్ చేశారో శర్మిలమ్మ గారు కూడా ఒక జగన్మోహన్ ఒక బోన్లాగానే ఒక చాలా కష్టపడి తిరిగిన వ్యక్తి కానీ ఆమెను ఎందుకు చూపించలేదో చాలామంది చాలా బాధపడుతున్నారు మరి అది ఫ్యామిలీ లైఫ్లో ఏమన్నా ప్రాబ్లమ్ చూపించలేదు లేదంటే డైరెక్టర్ గారు వద్దనుకుని చెప్పి చూపించలేదు అదైతే తెలియదు సినిమా అయితే చాలా బాగుంది చాలా బాగా తీశారు రాజకీయ పరంగా దూరం పెట్టినా సరే ఒక రక్తమే కదన్న ఒక రక్తం ఉన్నప్పుడు ఫ్యామిలీ పరంగా రాజకీయ పరంగా దూరం పెట్టినా సరే ఫ్యామిలీ పరంగా చూపించాలి కానీ ఆ డైరెక్టర్ గారు అంటే ఫ్యామిలీ వీళ్ళైతే ఏ విషయంలో డైరెక్టర్ గారు వద్దనుకున్నారేమో ఎందుకో అనుకుని ఆపారామో తెలియదు కానీ ఫ్యామిలీ పరంగా అయితే ఎప్పటికీ కలిసే ఉంటారన్న అది వదులుకునే రక్తం కాదు ఎప్పటికీ కలిసే ఉంటారు జగన్ గారు ఎందుకంటే జగన్ గారు ఎప్పటికీ పేదవారి కోసం కానీ ఉన్న అపోజిషన్ సరే ఎవరైనా సరే ఎవరిని చూడు ఎందుకంటే మంచి చేద్దామని చెప్పి చూసే రకమే కాబట్టి ఫ్యామిలీని అలా వదులుకుంటారన్న అలా వదులుకునే రకం కాదు కానీ ఏమైందో తెలీదు అది ఇంకా అది ఫ్యామిలీ పరంగా మనం మాట్లాడకూడదు సినిమా పరంగానే మాట్లాడకూడదు జీవో గారి క్యారెక్టర్ చాలా బాగుందన్న సేమ్ జగన్ గారు సేమ్ టు దింపేశారు చాలా బాగుంది సినిమా అయితే యాజిరి దింపేశారు ఇంకా సినిమా కోసం వస్తే 2009 2014 ఆ మధ్య జరిగే స్టోరీ జరిగిన సీన్లో మన స్టోరీ రేత్రటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ ఇచ్చే ముందే ఆ మాట ఇచ్చే ముందు ఆలోచిస్తా ఇచ్చిన తర్వాత ఇంకేముంది ముందుకెళ్ళడమే అదే నిదానంతో జగన్ గారు కూడా అదే మాట విధానంతో ముందుకెళ్తూ ఉంటారు అనమాట అలాగే ఆయన చనిపోయిన తర్వాత ఒక ఎమోషనల్ సాంగ్ వస్తుంది అదైతే నిజంగా కంటతడి పట్టించింది అది బాగుందన్న తర్వాత ఆయన ఏదో ఓదార్పు ఆయన కోసం చచ్చిపోయిన వాళ్ళ తండ్రి కోసం చచ్చిపోయిన మనుషుల కోసం ఓదార్పు యాత్ర చేస్తే దాన్ని సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాజకీయ యంత్రం అని చెప్పి ఆ యాత్రను ఆపాలని చెప్పి కొన్ని డైలాగులు ఉన్నాయి బట్ ఆ డైలాగుల్లో జగన్ గారు ఇచ్చిన ఆ ఎలివేషన్లు మాత్రం సూపర్ అనమాట ఏ పార్టీకి వెళ్తే అయితే ఎగిరి అంత ఎగిరి విజిల్ వేస్తారు అంత గూజ్ బంప్స్ ఆ సీన్స్ మాత్రం ఇంకొక డైలాగ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో
పిల్లిని అడవిలో పెట్టిన పిల్లే, పులిని బోన్లో పెట్టిన పులే అనేది ఒక డైలాగ్ ఉంటుంది, అదైతే సూపర్ అన్నమాట. ఇంకా సెకండ్ టాప్లో ఇలాంటి సీన్లో ఇంచి మించి ఒక 4-5 ఉంటాయి ఎలివేషన్లు, కానీ ఒక సినిమా పరంగా చూస్తేనే ఎలివేషన్కి ఎక్కడ కొరత లేదు, చాలా బాగుంది. ఇంకా మీరు పార్టీ పరంగా డైలాగుల పరంగా చూస్తే కొంతమందికి నచ్చితే కొంతమందికి కొంచెం అటుగా ఉండొచ్చు, కానీ సినిమా పరంగా జగన్ గారు మాట మీద నిలబడి ఒక నిజాయితీ వ్యక్తి అనేది అయితే బాగా చూపించారు. ఎక్కడ కూడా మీకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంతమంది డబ్బు సంపాదించుకున్నా, ఎంత నిజాయితీ సంపాదించుకున్న, జనం ఆదరణ సంపాదించుకున్నవాడు నాయకుడు, అది నీకుందే, నువ్వే సంపాదించుకో, నువ్వు మాట మీద నిలబడితే ఎంతవరకు నిలతాడు జగన్ అనేది సినిమా మొత్తం చూపించారు. ఇంకా 2014-2019 ఆయన ప్రమాణస్వీకారం వరకు అంతా ఒక సాంగ్ వెళ్ళిపోతుంది, ఆయన పాదయాత్ర ఆయన ప్రమాణస్వీకారం చేయడం కూడా. బట్ మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం, ఆయన జీవితం కొన్ని విషయాలు కూడా నాకు తెలిసినాయి. బట్ సోనియా గాంధీ పార్టీని మాత్రం మొత్తం మైనస్ చేసి చూపించారు, అంటే జరిగిందో అదో లేదని మరి రియాలిటీయా లేదా కల్పితమో మనకు తెలియదు, కానీ సో కాంగ్రెస్ పార్టీని అయితే మొత్తం బూస్టాపింగ్ చేస్తారు. ఒక తెలుగుదేశానికి కొంచెం ఆపోజిట్ చూపించారు, కానీ ఇంకా కాంగ్రెస్ అయితే కింద చూపించారు. 2024 ఎలక్షన్లకు అయితే జగన్ గారికి ఫుల్ సపోర్ట్గా సినిమా నిలుస్తాను. థ్యాంక్ యూ. రోజా గారి క్యారెక్టర్ కనపడలేదన్న, శర్మిల గారి క్యారెక్టర్ కనిపించలేదు, ఇంకా ఆయన బాబాయ్ గారు ఉన్నారు కదా ఆయన క్యారెక్టర్ కూడా కనిపించలేదు. కొడల నాని గారు అంటే ఆయన డైలాగులు లేవు కానీ పేరు కూడా ఎక్కడ రివీల్ చేయలేదు, బట్ ఆ క్యారెక్టర్ కొడల నాని మనకు తెలుస్తుంది. ఇంకా నందిగం సురేష్ గారికి ఆయన కొంచెం ఎలివేషన్ ఉంటుంది, అది కూడా చాలా బాగా అనిపించింది. నాకు ఎవరి క్యారెక్టర్ అంటే నాకు బాగా జగన్ గారి క్యారెక్టర్ అన్న, నిజంగా చెప్తున్నాను జీవన్ చూసినట్లేదు, నిజంగా జగన్ గారు వచ్చి యాక్ట్ చేసినట్టు అనిపించింది. నిజంగా నాకు ఇప్పుడు కూడా నిజంగా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. యాత్ర 2 సినిమా చాలా మంచి అనిపించింది అండి, టీజర్ ట్రైలర్ అన్నీ కూడా నాకు నచ్చినాయి. అంటే చాలామంది అనుకుంటున్నారు ఇది ఒక పొలిటికల్ బయస్డ్ మూవీ ఏమో, ఒక పర్టికులర్ పార్టీకి ఫేవర్ చేసే మూవీ ఏమో అని. ఒకటే చెప్తానండి, ఈ సినిమాలో ఒక మంచి ఇన్స్పైరింగ్ కంటెంట్ ఉంది. ఆ ఇన్స్పిరేషన్ కేవలం ఒక పర్టికులర్ పార్టీకి అనే కాదు, ఏ పార్టీ వాళ్ళు ఈ సినిమా చూసినా వాళ్ళకి ఇన్స్పిరేషన్ దొరుకుతుంది, ఆ ఇన్స్పిరేషన్ తీసుకెళ్లి వాళ్ళ పార్టీ కోసం ఉపయోగపడేలాగా చేస్తుంది. సో కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళ కోసమే అని కాకుండా జనసేన పార్టీ వాళ్ళు ఈ సినిమా చూస్తాం, మెయిన్ క్యారెక్టర్లో మీ హీరోని చూసుకోండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ సినిమా చూడండి, ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్లో మీ పర్టికులర్ హీరోని చూసుకోండి. అంతేగాని ఇలాంటి మంచి సినిమాని మన సినిమా కాదేమో అని వదిలేస్తే మీరు ఎంతో అంత ఇన్స్పిరేషన్ని మిస్ అవుతారని నేను చెప్తాను. డైరెక్ట్లీ మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి సినిమా ఇన్స్పిరేషన్ నింపే పని చాలా చాలా అద్భుతంగా చేస్తుందని చెప్పొచ్చు. అంటే కెమెరామెన్ గంగాధర రాంబాబు అప్పుడు వచ్చినప్పుడు అదొక మంచి సినిమా అని అది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మీద ఇంకో సినిమా ఉండుంటే బాగుండేది, ఇంకొక అప్డేటెడ్ సినిమా ఉంటే బాగుండేది, అప్పటి సినిమా కదా. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న సినిమాని థియేటర్కి వచ్చి ఫ్యాన్స్ చూస్తారు, కానీ జనరల్ పబ్లిక్ రారు కదా. నేను అదే అంటున్నా అండి, రీరిలీజ్ చేసినప్పుడు ఫ్యాన్సే చూస్తారు, కానీ యూట్యూబ్లో అవైలబుల్ ఉన్న సినిమాని థియేటర్కి వచ్చి చూసేది ఫ్యాన్సే కదా ఎంజాయ్ చేయడానికి. సో జనరల్ పబ్లిక్లోకి బాగా వెళ్ళాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్తో రిలేట్ చేస్తే ఇంకో సినిమా వచ్చుంటే బాగుండేది. అలా ఎలా అనుకుంటాము, ఆ సినిమా కూడా నడుస్తుంది, ఇప్పుడు సినిమా హౌస్ఫుల్ అయింది కదా, నెక్స్ట్ కూడా హౌస్ఫుల్ అయింది. ఇప్పుడు మంచి ఇన్స్పైరింగ్ కంటెంట్ ఉన్నప్పుడు ఏ సినిమాకైనా ఆడియన్స్ ఉంటారండి.